హలో, మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేము బజాజ్ ఫైనాన్స్ మాట్లాడుతున్నాను. చెప్పండి, నిన్న కాల్ చేసినట్టున్నారా? చాలా సార్లు కలిసి బిజీ ఉన్నారు. లేపడం లేపడం కాదు, నేను ఏసీపీ సార్ దగ్గర ఉన్నాను. చెప్పండి. పేమెంట్ ఎప్పుడు వేస్తాను మేడం? నెక్స్ట్ మంత్ చేస్తాను. ఈ మంత్ మేడం? అదే నెక్స్ట్ మంత్ చేస్తాను. మేడం ఏ మంత్? ఆ మంత్ చేయాలి మేడం. నెక్స్ట్ మంత్ చేస్తాను. ఫైన్ తో చేస్తా. ఫైన్ తోటే ఈ మంత్ చేయాలి మేడం. అదే డబల్ ఫైన్ పడుతుందో ఎంత ఫైన్ పడుతుందో ఆ ఫైన్ తోనే నెక్స్ట్ మంత్ చేస్తా. అలా ఉండదు మేడం, డబల్ ఫైన్ ఏమి ఉండదు. ఏదైనా సరే నెక్స్ట్ మంత్ చేస్తా డబ్బులు వచ్చినప్పుడు. మీరు ఎప్పుడు లాస్ట్ ఎప్పుడు అంటే మేడం? మీరు మార్చి అనుకుంటా. పైసలు ఉండాలి కదా. పైసలు ఫోన్ ఇచ్చేయండి మేడం. అది డబ్బులు ఇచ్చేయండి. మరి మేము కట్టిన గారికి డబ్బులు ఇచ్చేసేయండి, నేను ఫోన్ ఇచ్చేస్తాను మీకు. ఇచ్చేస్తాను మేడం. మీరు కొత్త ఫోన్ కొనియండి, ఇచ్చేస్తాం. కొత్త ఫోన్ మేము ఎట్లా ఫోన్ ఇస్తాం? మీరు ఈఎంఐ అని చెప్పింది కదా. మరి యూజ్ చేసుకున్నాం కదా మేడం. మీరు యూజ్ చేసుకుంటే లాక్డౌన్ ఏమన్నా నా కోసం వచ్చిందా? అట్లా మాటోనే పెట్టుకోవాలి మేడం. మీరు పెట్టుకోవాలి. మారిటోరియం పెడితేనే కదా అందులో బ్యాంక్ లో అమౌంట్ కట్ కాకుండా ఉంటుంది. నాకు ఎప్పుడు బ్యాంక్ లో అమౌంట్ వచ్చినా మీరు కట్ చేసుకోవచ్చు. బ్యాంక్ లో అమౌంట్ అయింది ఈఎంఐ కి కట్ అవ్వకుండా పెట్టుకోవడానికి. తెలీదా మీకు రూల్ మారిటోరియం ఎలా ఉంటుందో? మీరు అకౌంట్ లో డబ్బులు మెయింటైన్ చేస్తారు, కట్ అయితే అలా కాదు. నా అకౌంట్ లో అమౌంట్ వస్తే మారిటోరియం పెట్టినామనుకో మీకు అమౌంట్ కట్ చేసుకోనికి వీలు కాదు. అలా అని చెప్పి నేను మారిటోరియం కూడా పెట్టుకోలేదు. అలా కూడా నేను మార్చి లో కట్టాను. మారిటోరియం ఉన్నది యూజ్ చేసుకోండి అంటే నా దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి పే చేశాను నేను. ఇప్పుడు లేవు. ఫైన్ తో కడతామని చెప్తున్నాను కదా, కట్టమని చెప్పట్లేదు కదా. ఇష్టం ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఏమన్నా వైరస్ వస్తుంది, లాక్డౌన్ అవుతుంది, అందరు ఇంట్లో కూర్చుంటారు అని ఏమన్నా మేము కలగన్నామా? శాలరీ బేసిడ్ కింద మేము ఫోన్ తీసుకున్నాము, ఈఎంఐ కడతామని అంటున్నాము, ఇంకెన్ని ఫైన్ తో కడతామని అన్నాము. ఇప్పుడే కావాలంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చి కడతారండి? ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులైనా ఆగండి, ఫైన్ తో తీసుకోండి. చెప్పండి. అదే చెప్పాను కదండి ఫైన్ తో తీసుకోమని. ఎన్నిసార్లు మాట్లాడమంటారు మీతో? ఇక్కడ తోలు పెట్టుకుంటూ కూర్చోమంటారా? మాకు పనులు పాటలు ఏం లేవా? అరే ఫైన్ తో తీసుకోండి. పైసలు ఉన్నప్పుడు ఎప్పుడున్నా తీసుకోండి. లేదంటే నోటీసులు పంపించండి మాకు. అట్లా నోటీసులు ఉన్నాయి మేడం? ఆ నోటీసులు లేకపోతే అప్పుడే ఉండండి, ఇచ్చినప్పుడు తీసుకోండి. అవును, మా డబ్బులు మాకు తెచ్చి ఇవ్వండి, మేము ఫోన్ ఇచ్చేస్తాం మీకు. మీరు ఎక్కడైనా చెప్పుకోండి, మీరు ఎక్కడైనా చెప్పుకోండి. లీగల్ గా పోతారా ఇంకేడ పోతారా మీ ఇష్టం. నేను చెప్పే మాట ఇంతే. ఏంటి పైసలు కట్టా ఫోన్ యూజ్ చేసుకుంటాను? ఇప్పుడు నేను నీకు చెప్పానా? మీకు చెప్పానా అండి? మీకు చెప్పానా? నేనేమన్నా నా దగ్గర డబ్బులు లేవు, లాక్డౌన్ ఉంది, అందుకని చెప్పి శాలరీస్ రాలేదు, వచ్చినప్పుడు ఫైన్ తో కడతా అని చెప్తున్నా. ప్రతి మాట చెప్తున్నా, నా ఫోన్ లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నేను జర్నలిస్ట్ నే. ఓకే, నేను కూడా తప్పు మాట్లాడలేదు. నీకు కట్టను అంటే ఎందుకు కట్టరు అని అడగాలి. నా దగ్గర డబ్బులు లేవు, లాక్డౌన్ ఉంది, మాకు శాలరీస్ లేవు, ఫైన్ తో తీసుకోండి అని చెప్తున్నాను. ఇంకా అంతకు మించి ఏం చెప్తారు మీకు? అంతకు మించి ఏమి చెప్తారు? నేను కట్టను అని చెప్పట్లేదు, డబ్బులు ఉంచుకొని ఇవ్వలేదు అని చెప్పట్లేదు. మార్చిలో ఎవరు ఇవ్వకపోయినా నేను డబ్బులు పెట్టుకున్నా, ఎందుకు అంటే నాకు అప్పు తీరుతుంది అని చెప్పే. మీరు కాల్ చేయాలి, మీరు మాట్లాడాలి, నన్ను విసిగించాలి అని ఏముండదు అక్కడ. ఏంటి, నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను మంత్ కట్టుకున్నాను. ఇది కట్టను కూడా, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే కట్టా. అరే డబ్బులు ఇవ్వండి, నేను కట్టిన కాడికి నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ ఫోన్ మీరు తీసుకోండి. అదే మీరు రండి, మీరైతే రండి, నేను చేసుకునే నేను కూడా చేసుకుంటా. మీరు ఎక్కడికన్నా రండి, మీరు ఎక్కడన్నా ఉండి. మేము ఎక్కడున్నాం మా డీటెయిల్స్ మీకు తెలీదా? మీ అంటే మేము ఇల్లు వదిలేసి పారిపోయే వాళ్ళ కనబడుతున్నామా మీకు? మరి మీరు మరి అక్కడనే ఉన్నారా అని అంటే మేము అక్కడ ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాం, పారిపోతామా? మేము లిఫ్ట్ చేయమండి. మేము ఒక మాట చెప్పినాము, మీ పొద్దుస్తామా పొద్దున్నీ రాత్రి దాకా ఫోన్ చేసుకుంటున్నా. ఏంటండి పైసలు కట్టేది? డబ్బులు లేదు. లీగల్ నోటీస్ పంపండి మాకు, తీసుకోండి. ఫైన్ తో తీసుకోమని చెప్తున్నాను కదా, నా తల ఎందుకు తింటున్నారు మీరు? హలో మేడం,
చెప్పండి, మీ ఫోన్ కట్ అవుతుంది. ఓకే, మీరు అమ్మిన ఫోనే. మరి ఇంకేంటి, నేను కట్టిన డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసేయండి, ఇచ్చేస్తాను నేను ఫోన్. వేస్తున్నాము, వాడుతున్నాం. మరి నా డబ్బులకి వడ్డీ కూడా రావాలి కదా, నేను ఇచ్చాను కదా, నెల నెల కట్టాను కదా. మరి మీరు కూడా అట్లా చెప్పలేదు కదా, లాక్డౌన్ వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సాలరీ బేస్డ్ తీసుకున్నాం, మేము అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అని అవన్నీ చూసి మీరు నాకు ఫోన్ అమ్మిల్లా. అయితే దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మేడం. ఇన్స్ట్రక్షన్స్ మాకు ఓన్లీ అసలు ఏది చెప్పలే, మాకు బజాజ్ కార్డు ఇచ్చిళ్ళు ఫోన్ అమ్ముకోవాలని మీ ఎగ్జిక్యూటివ్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ అని టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటాయి, మరి మాకు చెప్పలేదు చెప్పలేదు కదా. మాకు చదువుకోవాలంటే ఇంత చేత భారతాన్ని మీరు ఎగ్జిక్యూటివ్స్ ని ఎందుకు పెట్టుకున్నారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయినా కూడా మేము లాక్డౌన్ కాకముందు ప్రతి నెల కట్టిన ఏదైనా ఆగిందా చెప్పండి మీరే. మా దగ్గర డబ్బులుంటే మీరు అడగాలని ఏమన్నా రూల్ ఉందా? అదే మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి వాపస్. మరి ఫోన్ ఎట్లా ఇస్తారు, మా డబ్బులు మేము మీ మీద పెట్టుకుంటారు కానీ ఏంటి నీకు ఫోన్ అడగరు? మీరు మీరు తీసుకుంటారని మాకు చెప్పారా? పక్కన పైసలు ఫోన్ అడగం పెట్టారండి. మీకేమన్నా సపరేటా? ఒక దిక్కు ఇక్కడ అందరు కడుపులు మార్చి వస్తుంటే మీకు డబ్బులు కావాలంటున్నాం. నా డబ్బులు నాకు ఇక్కడ పడేసి మీ ఫోన్ మీరు తీసేసుకోండి. ఈ డబ్బులు మీకు పడేసిన ఫోన్ అవును. మరి ఇప్పుడు మీరు ఫోన్ నేను ఎందుకు కావాలి? నేను డబ్బులు కట్టాను కాబట్టి ఉన్నది. మీరు ఫోన్ చేస్తున్నారు, మీరు ఏదన్నా ఉంటే మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నా. ఏం చేసుకుంటారు, వేసుకోవాలి.